చంద్రబాబు నాయుడు గారు అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా, వాలంటీర్ల మీద చేసినంతటి వ్యాఖ్యలు, అంత నీచమైన వ్యాఖ్యలు ఎవరూ ఎవరి మీద చేయరు. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలు అధ్యక్షులు ఎవరూ కూడా అంత దారుణంగా అంత నీచంగా చేశారు. గోనె సంచులు మోస్తారని, దొంగలని, ఎవరు లేనప్పుడు ఇంట్లో చాడోలని చేయిబట్టి లాగుతారని, డోరు కొడతారని, అమ్మాయిలను అమ్మేస్తున్నారు అని, వాలంటరీ వ్యవస్థ వచ్చిన దగ్గరే, వచ్చిన తర్వాతనే మహిళల మిస్సింగ్ పెరిగిపోయింది అని, ఒంటరి మహిళల మీద రెక్కీ నిర్వహిస్తున్నారు అని, మగోళ్ళు ఏదో పనిచేసేకపోగానే వీళ్ళు ఆడోళ్ళలో దూరిపోతున్నారని, బే 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 బే, ఈ దైవం అనకూడదు కానీ నోటికి ఎంత వస్తే అని అంత మాట్లాడారు. కానీ చివరికి అదే వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తాం, వాలంటీరీ వ్యవస్థ మేమెందుకు తీసేస్తాము అని చెప్పి చంద్రబాబు గారు కమెంట్ చేస్తూనే ఉన్నారు రెగ్యులర్గా ప్రతి మీటింగ్లోనూ, ఈవెన్ రాత్రి కూడా అన్నారు. నిన్న సాయంత్రమే చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గానే చెప్పారు. ఏమని, నా వాలంటీరీ వ్యవస్థ బాగుందంటున్నావు, నా పాలన బాగుందని నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినట్లే, నా పాలనకి ఇంతకుమించి ఏం సర్టిఫికేట్ కావాలి చంద్రబాబు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. బట్ నెటిజన్స్ అయితే మరో రకంగా చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద పంచులు వేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్న ఓవరాల్గా కూటమిలో ఉండే కాబట్టి వీళ్ళు. సో ఆ కూటమి కామెంట్స్ కానీ మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఏం చంద్రబాబు, నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ వాలంటీర్లు అమ్మాయిలను బ్రోకర్లకు అమ్మేస్తారని చెప్పారు, మీరేమో చేయి బట్టి లాగుతారు, ఎవరు మగోళ్ళు లేనప్పుడు ఆడోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు తలుపు కొడతారన్నారు. అంటే వాళ్ళు తలుపు కొట్టడానికి మెచ్చి, అమ్మాయిలను బ్రోకర్లకు అమ్మేయడానికి మెచ్చి, ఒంటరి మహిళల మీద వాళ్ళు రెక్కీ నిర్వహించడానికి మెచ్చి, మీరు అభినందనగా రివార్డు కింద లేకుంటే ఒక టిప్పు కింద 10,000 రూపాయలు ఇస్తున్నారా, బ్రోకరేజం బాగా చేస్తున్నారని, చేతులు బట్టి బాగా లాగుతున్నారని, ఎవరు లేనప్పుడు మగోళ్ళు లేనప్పుడు ఆడోళ్ళ ఇళ్ళలో ఉన్నాడు బాగా దూరుతున్నారని, తలుపు కొడుతున్నారని మెచ్చి రివార్డు ఇస్తున్నావా, లేకపోతే వాళ్ళు చేసిన బ్రోకరేజం పనులకు నీ భాషలో టిప్పు ఇస్తున్నావా అని చాలా గట్టిగానే నెటిజన్స్ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కైతే గట్టిగా ఏమంటారు, చాకిరేవకేస్తున్నారు వీళ్ళిద్దరినీ కూడా. బట్ నిజమేగా, అన్నీ అనింది మీరు, మళ్ళీ పెంచుతామని మీరు అంటారు. ఇప్పుడు చెప్పండి, 5,000 10,000 ఇస్తే వాళ్ళు బ్రోకరేజ్ ఏం చేయరా, 5,000 10,000 ఇస్తే ఒంటరి మహిళల మీద రెక్కి నిర్వహించరా, 5,000 10,000 ఇస్తే మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇళ్ళ లేక జ్వరపడరా, ఏమో మరి వీళ్ళే చెప్పాలి. నెటిజన్స్ ఆర్ ఆస్కింగ్ మ్యాన్, చెప్పండి. మరో రకమైన చర్చ కూడా జరుగుతోంది, వాలంటీర్లకు ఇస్తానంటున్నారు, మరి వాలంటీర్లను ఉంచుతారో, లేకపోతే వాలంటీర్ పేరుతో మళ్ళీ జన్మభూమి కమిటీలు తెచ్చి వాళ్ళకి ఇస్తారో, ఆలోచన ఏమైనా చేస్తున్నాడేమో చంద్రబాబు. ఇంతకుముందు జన్మభూమి కమిటీలు జనాల రక్తం తాగాయి, ఈసారి అటువంటి అవకాశం లేకుండా జన్మభూమి కమిటీలకు ప్రభుత్వం మనమే ఇచ్చేస్తే సరిపోతుందిలే అని చంద్రబాబు విధంగా అలివిమాలిన హామీలు ఏమైనా కనుక ఇచ్చుకుంటూ వెళ్తున్నారా ఏంది అని చెప్పి కూడా నెటిజన్లు మరో రకమైన చర్చ అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. వెరజ మొత్తం మీద చంద్రబాబు ఎన్నికలు మరో నెల రోజులు ఉండయనంగా అంగీకరించిన వాస్తవం ఏంటి అంటే, ఇన్ని రోజులు మేము మాట్లాడిన మాటలు వాలంటీర్ల మీద బుద్ధి తక్కువ మాటలు, మాకు బుద్ధి తక్కువే మాట్లాడాం, మా కనీసం కామన్ సెన్స్ లేక మాట్లాడాం, ఇంత అనుభవం ఉన్న వ్యవస్థ క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోగలిగే సెన్స్ లేక మాట్లాడాం, కానీ వాలంటీర్ల వ్యవస్థ మంచిది, వాలంటీర్ల వ్యవస్థ బాగా పనిచేస్తుంది అని చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది.